మహబూబాబాద్ జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ దందాలకు అడ్డాగా మారిన డోర్నకల్, మరిపెడ, కూరవి, కె సముద్రం ఏరియాలై ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలతో మరిపెడ, డోర్నకల్ సీఐలు కరుణాకర్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరుస దాడులు నిర్వహిస్తున్నారు. డోర్నకల్లో 10 బెల్లం లారీలు, 2 పీడీఎస్ బియ్యం లారీలు, 10 లక్షల రూపాయల విలువైన అంబార్, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కురవి మండలానికి చెందిన ఓ వ్యాపారిపై పీడియా కేసు నమోదు చేశారు. రాజకీయ నేతల అండతో అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. బీదర్ నుంచి గుట్కాలు, చిత్తూరు నుంచి బెల్లం రవాణా చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి హెచ్చరించారు. శిక్షలు పడే విధంగా చేయడంతో పాటు ఈ గత అనేక సందర్భాల్లో మనం చెప్పడం జరుగుతుంది. నిన్న కూడా మనం కే సముద్రం లిమిట్స్లో 10 లక్షల వరతున్నటువంటి గుట్కాను పట్టుకున్నాం. అందులో కూడా మనకి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబా జిల్లా సంబంధించినటువంటి వ్యక్తులు బీదర్, గుల్బర్గా నుంచి గుట్కాను తీసుకొచ్చి అమ్ముతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. గతంలో కూడా మరిపేటలో పెద్ద మొత్తంలో పీడిఎస్ బియ్యము, నల్లబెల్లము కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మరొకసారి సీరోల్లో కూడా ఇవన్నీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క నేర చరిత్రను పరిశీలించి వీళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం, దీన్ని పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద నిఘా ఉండేట్టుగా చూడటం, ఈ షీట్స్ని అవసరమైన ఖమ్మం జిల్లా కూడా ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కూడా వీళ్ళ మీద అబ్జర్వేషన్ ఉండే విధంగా చేసామని చెప్పి తెలియజేస్తూ.